2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 300 సీట్లు సాధించి మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. అసెంలో 14 లోక్సభ స్థానాలకు 12 చోట్ల విజయం సాధిస్తుందన్నారు. అసెంలోని డిబ్రూగఢ్ జిల్లాలో పర్యటించిన ఆయన ప్రధాని మోదీపై ఎన్ని విమర్శలు వస్తే భాజపా అంత ఎదుగుతుందన్నారు. ఈశాన్య రాష్ట్రాలు ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉండేవని అమిత్ షా గుర్తు చేశారు. భారజోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిన ఇటీవల జరిగిన 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ సరైన పనితీరు కనబరచలేదన్నారు. బ్రిటన్ పర్యటనలో భారత్ పై రాహుల్ చేసిన వ్యాఖ్యలను మరోసారి అమిత్ షా ప్రస్తావించారు. విదేశీ గడ్డ నుంచి భారత్ ని అవమానపరిచిన రాహుల్ ఇలాగే ప్రవర్తిస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని హెచ్చరించారు. మోదీజీ 300 సే జ్యాదా సీటో కే సాథ్ ఫిర్ సే భారత్ కే తీసరీ బార్ పూర్ణ బహుమత్ కే సాథ్ ప్రధానమంత్రి బన్నే వాలే హై. राहुल बाबा अभी भी समझ जाओ, सिर्फ नॉर्थ ईस्ट से सुपड़ा साफ हुआ है, यही रास्ते पर चले तो देश भर में सुपड़ा साफ हो जाएगा. एक जमाने में नॉर्थ ईस्ट कांग्रेस का गढ़ माना जाता था, अब राहुल बाबा ने पूरे देश की यात्रा करी, बाद में ये 3 राज्यों के चुनाव आए, कांग्रेस पार्टी का सुपड़ा साफ हो गया. ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఆసుపత్రుల పరిస్థితులపై అక్కడున్న వాళ్ళను అడగండి, అలాగే మీరు అప్పుడప్పుడు అక్కడికి వెళ్తుంటారు కదా, అక్కడికి ఇక్కడికి తేడా చూడండి అంటూ తెలంగాణ అభివృద్ధి కోసం చెమట తిందించే ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలే అన్నారు హరీష్ రావు. ఒక దిక్కే ఓటు పెట్టుకోండి, అది తెలంగాణలోనే పెట్టుకోండి అంటూ మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ బిల్డింగ్ పై ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్న నేపథ్యంలో హరీష్ రావు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంచరించుకున్నాయి. అనేక రక్షణ కవచాలు మీకు అందుతాయి, అనేక సంక్షేమ కార్యక్రమాలు మీకు అందుతాయి. మీరు కూడా మీరు చేసుకోవడమే కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సభ్యత్వం తీసుకునేటట్టు మీరు చేస్తే ఏదైనా మంచి చెడ ఇంట్లో సంపద కావచ్చు, ఆపద కావచ్చు, పండుగైనా పైసలు వస్తాయి, ఆపద పడ్డా పైసలు వస్తాయి, ఇంకా వేరే కార్యక్రమాల ద్వారా కూడా మీకు సాయం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం తీసుకునేటట్టుగా మీరు ప్రయత్నం చేయండి. ఈ భవన నిర్మాణ కార్మికుల కోసం ఇంకా ఎలాంటి సహకారం కావాలన్నా మా రాష్ట్ర అధ్యక్షుల వారితోని జిల్లా అధ్యక్షుల వారితోని ఉమ్మడి జిల్లాలో కూడా చేద్దాం. మేడే నాడు ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నది ప్రభుత్వం, ప్రతి జిల్లాలో కూడా కార్మికుల కోసం 2 కోట్ల రూపాయలతోని ఎకరం జాగలో కార్మిక భవనం కూడా కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. సంగారెడ్డిలో కడతాం, మెదక్లో కడతాం, సిద్దిపేటలో కూడా కడతాం. 3 జాగల 2 కోట్ల రూపాయలతోని ఎకరం జాగల మంచి కార్మిక భవనానికి మేడే నాడు శంకుస్థాపన చేసుకుందాం. ఎందుకంటే ఎప్పుడైనా కార్మికులు కూర్చోవాలి మాట్లాడుకోవాలంటే అసలు అడ్డలేదు మనకు, అడ్డ అంటే రోడ్డు మీదనే అవుతుంది అడ్డ అంటే. ఏదైనా ఆదివారం ఉండే అమాస నాడు సెలవు ఉండే మన మంచో చెడో మన దుఃఖమో మన సుఖమో మన కష్టమో మాట్లాడుకుందామంటే మనకంటూ ఒక జగా లేదు, అందరికీ నీడ కల్పించేటోళ్ళం మనం, మనకు నీడ లేకుండా అయిపోయింది. అందుకే మీ అందరికీ నీడ కల్పించాలని, సరే ఇక్కడ ఒక ఇప్పుడు 40 లక్షలతో భవనం కట్టడమే కాదు, కార్మికుల కోసం కూడా మరో 2 కోట్ల రూపాయలతో అద్భుతమైన కార్మిక భవనానికి వచ్చే మే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లేల సమీపంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాల నూతన భవన సముదాయాలను మంత్రులు కేటీఆర్, మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం భవన సముదాయాలను పరిశీలించారు. మంత్రుల వెంట అతిథులుగా శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినీత్ కుమార్, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేష్ బాబు, రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, కలెక్టర్ అనురాగ్ జయంతి హాజరయ్యారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇంత చక్కటి వ్యవసాయ కాలేజ్ గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో, ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి ఈరోజు స్పీకర్గా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి ప్రోద్బలంతో, ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు నిరంజన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు ఒక చక్కటి కాలేజీని మనం మీ అందరి ఆకాంక్షల మధ్యన మీ అందరి అభినందనల మధ్యన ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. చక్కగా ఈ కాలేజ్ మరి ఉన్న హంగులు ఇక్కడ ఉన్న వసతులు చూస్తే ఇక్కడ నుండి వచ్చే పిల్లలు ఖచ్చితంగా మొత్తం మన రాష్ట్రానికే కాదు దేశానికే దిశానిర్దేశం చేసే చక్కటి వ్యవసాయ శాస్త్రవేత్తలు అగ్రానమిస్టులు ఈ జిల్లాల కాలేజీ నుంచి వస్తారనే
నమ్మకము విశ్వాసము నాకు ఈ సందర్భంగా కలుగుతా ఉన్నది. తప్పకుండా ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఇక్కడ కూర్చున్న పిల్లలు ఎవరైతే ఇక్కడ చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో మీరు గనుక ఇక్కడ ఉన్న వసతులన్నిటిని చక్కగా సద్వినియోగం చేసుకుంటే నేను అన్న మాటను తప్పకుండా మీరు నిజం చేసిన వాళ్ళు అవుతారు. దేశం మొత్తానికే దిక్కు చూపే తొవ చూపే దిక్సూచిగా తెలంగాణ వ్యాపార రంగం తెలంగాణ వ్యాపార శాస్త్రవేత్తలు ఇక్కడి వ్యాపార విద్యార్థులు తప్పకుండా తయారైతారన్న విశ్వాసం నాకున్నది. అయితే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయే క్రమంలో సభాధ్యక్షుడిగా నేను క్లుప్తంగా దయచేసి మిత్రులను కోరుతా ఉన్నా ఎందుకంటే కొంత ఆలస్యంగా ప్రారంభమైంది కార్యక్రమం కాబట్టి ముఖ్య అతిథులు ఇద్దరు మాట్లాడే ముందు ముందుగా గౌరవనీయులు మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి గారిని మరి సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ప్రసంగించాలని ఆహ్వానిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. భూదోపిడీ చేసిన సొమ్ములతో కేసీఆర్ దేశంలో రాజకీయ పార్టీలకు ఎరవేస్తున్నారన్నారు. కేసీఆర్ 100 మంది దావూద్ ఇబ్రహీంలతో సమానమని కేసీఆర్ రాజకీయ జూదగాడన్నారు. ప్రజాస్వామ్యాన్ని జూదంగా మార్చి ఎన్నికలను ధనమయం చేసి దేశాన్ని అస్థిరపరచాలన్న కుట్రపూరిత ఆలోచనతో కేసీఆర్ ఉన్నారన్నారు. కేసీఆర్ విధానాలు అత్యంత ప్రమాదకరమని కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. తన అనుచరులకు నిబంధనలకు విరుద్ధంగా భూములు కేటాయిస్తూ కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్న వైనంలో భాగంగా నిన్న హెటీరో పార్థసారథి రెడ్డి వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన రేవంత్ రెడ్డి ఈ రోజు యశోద సంస్థకు భూములు కట్టబెట్టడం వెనుక జరిగిన కుట్రను బట్టబయలు చేశారు. ఈ అన్నిటి పేరు మీద సంపాదించిన సొమ్ములు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తే ఇవాళ హైదరాబాద్ చుట్టుముట్టు ధరణి అనుకోండి, భూ కేటాయింపులు అనుకోండి, తోట చంద్రశేఖర్ కి ఇచ్చిన 50 ఎకరాలు అనుకోండి, ఈ భూములతోటి 100,00,000 కోట్ల రూపాయలు సంపాదించి దేశ రాజకీయాలను కలుషితం చేయడానికి బయలుదేరిండు చంద్రశేఖరరావు రాజకీయ జూదగాడు. ఇవాళ బీజేపీ రాజకీయాలను కార్పొరేట్ మోడల్కి తయారు చేస్తే చంద్రశేఖరరావు మాఫియా మోడల్కు తయారు చేసి భూములను అడ్డం పెట్టుకొని ఆనాడు తెలంగాణ ఉద్యమ నిర్మాణాలన్నీ తెలంగాణ భూముల కోసం కొట్లాడి భూమి చుట్టూతోనే సాయుధ రైతాంగ పోరాటాలు జరిగిన తెలంగాణలో అదే భూములను అడ్డం పెట్టుకొని కొల్లగొట్టి 1,000 కోట్ల రూపాయలు ఇలా 100,00,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డ చంద్రశేఖరరావు ఈ విధంగా భూములను తెలంగాణ జాతి సంపదను తెలంగాణ పేదలకు చెందాల్సిన సంపదను కొల్లగొట్టి ఈ 1,000 కోట్ల రూపాయలతోని జాతీయ రాజకీయాలకు ప్రవేశించాలనుకుంటున్నాడు. ఇది కరోనా కంటే కూడా ప్రమాదకరమైన వైరస్. మొట్టమొదట కరోనా వచ్చినప్పుడు ఇవాళ చంద్రశేఖరరావు కూడా చచ్చిపోయిన కరోనా పేషెంట్ లాంటోడు రాజకీయాలల్లా. అతని దరిదాపులకు రానిచ్చినమంటే అతని పక్కన నించున్న ఆ వైరస్ తగులుతుంది. ఆ మాఫియా మాడలు రాజకీయాలలో మనం కూడా బలి కాక తప్పదు. ఈరోజు చంద్రశేఖరరావును కూడా దరిదాపులకు రానియొద్దని చెప్పి దేశంలో ఉండే ప్రధాన ప్రతిపక్ష నాయకులకు అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దోపిడీకి సంబంధించి దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నేతలకు చంద్రశేఖరరావు గురించి నేను లేఖ రాయదలుచుకున్నాను. అతను పక్కన కూర్చున్నా కూడా ఆ పాపం మనకు అంటుద్ది, ఆ దోపిడీలో మనల్ని భాగస్వామ్యం చేస్తాడు. కాబట్టి చంద్రశేఖరరావును అందరూ కూడా వదిలించుకోవాల్సిందిగా దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. రెండు అభ్యంతరమే. రాజకీయాలలో నేరగాళ్ళు ఉండొద్దు అంటారు. రాజకీయాలలో నేరగాళ్ళే కాదు, ఆర్థిక నేరగాళ్ళు అసలే ఉండొద్దు, దోపిడీదారులకు స్థానమే ఉండొద్దు. 2014 కంటే ముందు చంద్రశేఖరరావు ఉద్యమకారుని అని చెప్పుకున్నాడు. ఆయల్లా ఏం ఆస్తులు ఉన్నాయి వాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తులందరికీ, ఈ 9 ఏళ్లలో వాళ్ళు చేసిన వ్యాపారం ఏంది, ఇవాళ 100,00,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్లకు, ఇవాళ ఈ ప్రభుత్వ భూమి హైటెక్ సిటీ పక్కన నిజంగానే ఈయన పేదలకు సేవ చేయదలుచుకుంటే ఔటర్ రింగ్ రోడ్ అవుతలా విశాలంగా ఏ రాచకొండ ప్రాంతంలోనూ పెడితే ఔటర్ రింగ్ రోడ్ కానుకొని 15 కాదు 20 ఎకరాలు ఇచ్చినా కూడా నిజంగానే ఆసుపత్రి కడితే పేదలకు ఉపయోగం ఉంటుండే. రాజకీయాలలో నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు రావడం అభ్యంతరం. నేరం చేయడం ద్వారా సంపాదించిన సొమ్ములు మళ్ళీ రాజకీయాల్లో పెట్టుబడులు పెట్టడానికి అభ్యంతరం. చంద్రశేఖరరావు లాంటి కరడుగట్టిన నేరస్తుడు రాజకీయ జూదగాడు జాతీయ రాజకీయాలలోకి రావడం అంటే ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యమే పెను ప్రమాదానికి లోను కాబోతుంది. అందుకే అందరిని అప్రమత్తం చేయాలన్న ఆలోచనతోని 100 మంది దావూద్ ఇబ్రాహీంలు ఇజ్జుకొల్టు ఒక చంద్రశేఖరరావు. ఇక దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఏం ప్రమాదం రాబోతుందో.
వ్యతిరేకిస్తున్న రాష్ట్రాల్లోని అభివృద్ధి సంక్షేమాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ల వ్యవస్థను ఉపయోగించుకుంటుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఇందులో భాగంగానే రాష్ట్ర శాసనసభ చేసిన బిల్లులను గవర్నర్ తొక్కిపెట్టినట్లు తెలిపారు. ప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికలను ప్రభుత్వం చేసి చట్టాలను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా పేర్కొన్నారు. ప్రజాస్వామిక బద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు శాసనసభలో చేసే చట్టాలని అడ్డుకోవడం అనేది గవర్నర్ల యొక్క బాధ్యత కాదు, విధి కాదు, గవర్నర్లకు అధికారం లేదు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి పక్క రాష్ట్రాలలో తిరుగుబాట్లు వస్తున్నాయి. కేసీఆర్ గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు మా రాష్ట్రాల్లో కావాలని చెప్పి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారి పనిని ఆపాలి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలన్న ఒక దుర్మార్గమైన ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకంలో భాగంగానే ఇవాళ ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లు కూడా అక్కడ స్థానిక ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుదొగులుతున్నారు, పనిచేసే చట్టాలకు అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ తెలంగాణలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. నిన్న కాక మొన్న శాసనసభలో నా రాష్ట్రం ఇంత గొప్పగా పనిచేస్తుంది అని చెప్పి స్వయంగా చెప్పిన గవర్నర్ గారు ఇవాళ వారు మాట్లాడింది, వారి మాటల్లో చెప్పిన అభివృద్ధి చేతల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు. గవర్నర్ గారు చేసిన పని శాసనసభలో వారి ఉపన్యాసం ఒక తీరుగా ఉంది, వారు రాజభవన్లో చేస్తున్న పని ఇంకొక విధంగా ఉంది. అది ఈ రాష్ట్రానికి నష్టం చేకూర్చే పద్ధతిలో ఉంది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరుగుతున్న చెట్టుకు సమీపంలో గుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో పలువురు గాయపడ్డారు. అందులో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రితో పాటు మరో ఆసుపత్రికి తరలించారు. అయితే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు రాములు నాయక్ పరామర్శించారు. వైద్యులను అడిగి వారి పరిస్థితులను తెలుసుకున్నారు. కాలరీస్లో సింగరేణి ఏరియాలో మండలంలో ఆత్మీయ సమావేశం జరుగుతున్నప్పుడు మీటింగ్కి 200 మీటర్ల దూరంలో మీటింగ్ స్టార్ట్ అయ్యే టైంలో మేమందరం కూడా స్టేజ్ మీద ఉన్నాం. ఆ టైంలో ఒక సిలిండర్ బేలటం, సిలిండర్ పేలేసరికి అక్కడ ఉన్నటువంటి మొత్తం ఇప్పుడు 5-6 గాయాలైనాయి. ఇప్పుడే లోనకి పోయి మొత్తం కూడా చూశాను. ఇక్కడ ఒక 4 ఉన్నారు, ఇంకొక ఇద్దరు వేరే హాస్పిటల్ ఉన్నారు, అక్కడ కూడా చూస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళకి కాళ్ళకి 2-3 కాళ్ళు కొద్దిగా తెగినాయి. ఇప్పుడే డాక్టర్లతో మాట్లాడితే ఇప్పుడే స్టెబిలైజ్ చేస్తున్నాం, ప్రాణాపాయం అయితే ప్రస్తుతం లేదు, ఒక్కళ్ళు కొద్దిగా సీరియస్గా ఉంది, ప్రాణాపాయం లేదని అన్నారు. వారికి వెంటనే చెప్పాం, కలెక్టర్తో కూడా మాట్లాడా, వాళ్ళతో కూడా చెప్పా, ఇమీడియట్గా మంచి వైద్యం అందించండి, అవసరం అనుకుంటే వెంటనే హైదరాబాద్ కూడా తరలించడానికి కూడా అన్ని రెడీ చేయండి అని చెప్పి చెప్పాను. ఏదేమైనా కూడా దురదృష్టకరం, ఆ ఎండకు వల్ల గ్యాస్ పేలటం వల్ల దూరంగా ఉన్నటువంటి వాళ్ళు, యాక్చువల్గా మేము కూడా 200 మీటర్ల దూరంలో ఉంది, ఒక చిన్న గుడిసెలో ఉన్నటువంటి గ్యాస్ పేలటం, ఇవన్నీ సంఘట జరిగింది, చాలా బాధాకరం అనిపించింది. ప్రికాషన్స్ ఏం లేవు, దీనికి దానికి సంబంధం లేని విషయం, అదే ఊళ్ళో ఇదో బయట బాణసంచాలు కూడా కాదు. యాక్చువల్గా అందులో సిలిండర్ ఉన్న సంగతి ఎవరికి తెలియదు, చిన్న గుడిసె కాదు, ఆ గుడిసెలో సిలిండర్ ఉన్న సంగతి ఎవరికి తెలియదు, అది ఆర్పారంతా ఆర్పిన తర్వాత చివరికి జరిగిన సంఘటన. తప్పకుండా కూడా ఆదుకుంటాం, ఇవన్నీ కూడా రిపోర్ట్స్ టైం టు టైం తీసుకొని తప్పకుండా కూడా ఆదుకుంటాం. కమల్ నాయక్ గారు, మీ నియోజకవర్గంలో జరిగింది, ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు మీరు చెప్పండి. మీ నియోజకవర్గంలో జరిగింది అనేది మీ మీద ప్రధానంగా ఆరోపణ. ఇప్పుడు సదరు విషయంలో ఇప్పుడు ఎంపీగా పెద్దలు ఎంపీగా చెప్పినట్లుగా పూర్తి స్థాయిలో చెత్తకత్తులను ఆదుకుంటాం, ఎందుకంటే ఎంతో ప్రికాషన్స్ చెప్తారు. సుమారు దానికి 200 మీటర్ల దూరంలో మన మీటింగ్ వేదిక ఉండేది, వెంటనే అక్కడ గ్యాస్ పేలిన సౌండ్ వచ్చేసింది, వెంటనే దగ్గర ఉన్న పోలీసుతో పాటు మా కార్యకర్తలు కూడా దగ్గరికి పోవడం జరిగింది. ఈ సందర్భం యాదృచ్ఛికంగా కావచ్చు, యాక్సిడెంటల్ కావచ్చు, గ్యాస్ సిలిండర్ పేలింది, ఎందుకంటే ఇది ఇక దురదృష్టకరం. సుమారుగా మా గిరిజన సోదరులు 7 మంది చతకాతులు ఉన్నారు, వారికి పూర్తి స్థాయిలో 100% మరి వైద్యం అందించే ప్రక్రియలో ఇప్పుడు మేము ఇక్కడే ఉన్నాం అని పరిశీలిస్తూ ఉన్నాం. వారి అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున కాకుండా ఎమ్మెల్యేగా నా ఓన్గా కూడా ఆదుకునే పరిశీలన చేస్తాను. బాణసంచా అది బాణసంచాలు ఏమి ఏ విధంగా లేము, బాణసంచ అంటే ఇప్పుడు కార్యకర్తలు సంతోషంతో ఏదో చేస్తుంటారు, అది జరిగే ప్రక్రియ కదా. వాళ్లకు మెరుగైన వైద్యం అందిస్తాం, ఫ్యామిలీని అన్ని విధాలుగా ఆర్థికంగా వాళ్ళకు వాళ్ళ డబుల్ బెడ్రూమ్స్ కావచ్చు,
లేకపోతే ఆర్థిక పరంగా ఆదుకుంటాం, వైద్యపరంగా ఆదుకుంటాం, వైద్యపరంగా ఆదుకుంటాం, విద్యాపరంగా ఆదుకుంటాం, అన్ని విధాలు ఆదుకుంటాం బ్రహ్మాండంగా. అందులో వేరే డౌట్ లేదండి. రామనాయక్ గారు గాయపడిన వాళ్ళ వివరాలు ఏమైనా తెలిసిన మీ కార్యకర్త? ఇక లేదు లేదు, ఇప్పుడు ట్రీట్మెంట్ లో ఉన్నారు, ఇప్పుడే పూర్తి వివరాలు. చనిపోయిన ఆయన వివరాలు ఏమైనా తెలిసిన? అది లేదు, అది లేదు, పోలీసు దర్యాప్తు చేస్తా ఉంది. వచ్చే ఎన్నికల్లో పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులే విజయం సాధిస్తాయని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తర్వాత తొలిసారి కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించిన జూపల్లి కార్యకర్తలతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. 3 ఏళ్లుగా సభ్యత్వ పుస్తకాలే ఇవ్వని పార్టీ నేతలు తనను ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. పొంగులేటి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో 3 అంశాలపై ప్రశ్నలకు సంధించారు. వాటికి ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతల నుంచి సమాధానం రాలేదన్నారు. తెలంగాణ అమరవీరుల ఆశయాలు లక్ష్య సాధన కోసం కలిసి వచ్చే సంస్థలు పార్టీలతో ముందుకు సాగుతామని తెలిపారు. మేము చేసే ఆరోపణలు మీకు తగలకుండా ఉండాలంటే మేము పార్టీలు కలిసి సస్పెండ్ చేసినాం కాబట్టి బయటకు పోయింది కాబట్టి సరిపడక గిట్టగా ఏదో మాట్లాడుతుందని చెప్పి తప్పించుకోవాలని మీరు అనుకుంటా ఉన్నారు. ఆ కవచం కోసమే ఈ రాజేంద్ర ఈ యొక్క సస్పెన్షన్ ఒక కవచం. మీకు ఐ స్టాండ్ బై మై వర్డ్, చెప్పిన ప్రతి మాట కట్టుబడి ఉన్నా. 100% ఒక కొల్లాపురే కాదు, పాలమూరు జిల్లాలో పోయినసారి 14 సీట్లలో 13 సీట్లు టీఆర్ఎస్ గెలిచింది, ఒక్కటి కాంగ్రెస్ గెలిచింది. వచ్చే ఎన్నికల్లో ఇదే 14లో ఇదే 13 సీట్లలో టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులే గెలుస్తుంది. మీకు ఆ ఒక్కటి కూడా వస్తుందో రాదు రాసుకోండి, 100% చెప్తా ఉన్నా. నిజాయితీ ఉంది కాబట్టి నేను ఎప్పుడు ఎవరు ఏది మాట్లాడినా నేను పబ్లిక్ గా మాట్లాడతా, ఛాలెంజ్ విధిస్తా. ఆనాడు గతంలో టీడీ పార్టీ ఉన్నప్పుడే ఇట్లే ఆరోపణలు చేస్తే అసెంబ్లీ హాల్లో పిలిచినా చర్చలు చేసిన చర్చలు మాట్లాడినా నేను పారిపోవడం మా ఇంట వంట లేదు. తప్పు చేయము, తల వంచము. బీజేపీ హటావో దేశ్ బచావో పేరుతో ఈ నెల 14 నుంచి వచ్చే నెల 15 వరకు దేశవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తామని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి తెలిపారు. హైదరాబాద్ ముగ్ధుం భవన్ లో దాదాపు 200 మంది రవాణా రంగ కార్మిక సంఘాల ఐక్య నేత బైరగోని రాజు నేతృత్వంలో సిపిఐలో చేరారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాసి కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఒక్క ఓటు మీద మళ్ళా ప్రధానమంత్రి ఓడిపోయి రాజీనామా పెట్టాడు. ఒక ఓటు ఆయన ఉండలేకపోనా కాదు, ఒక నిబద్ధతకు ఉన్నాడు ఆయన. కానీ అలా ఇప్పుడు బీజేపీ ఎవరిది? ఆనాడు బీజేపీ అంటే వాజ్పేయి అద్వానీ ఉండడు, ఈ రోజు బీజేపీ ఎవరంటే మోడీది, ఆదాళ్ళది, లేదా అమిత్ షాది, ఈ రకమైనటువంటి దుర్మార్గులది నీలంగా నిలిపోయింది. అంటే ఆర్ఎస్ఎస్ ఎజెండాను పూర్తిగా భుజాలు వేసుకుని అమలు చేస్తున్నారు కాబట్టి ఇలా బీజేపీ వల్ల మొత్తం దేశం సర్వనాశనం అవుతుంది, ప్రభుత్వ రంగ ధ్వంసం అయిపోతున్నాయి, నాశనం అయిపోతుంది. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి సిరిసిల్ల నేత కార్మికుడు అగ్గిపెట్టెలో చీరను సమర్పించాడు. 5 గ్రాముల బంగారం, 10 గ్రాముల వెండి, పూర్తి పట్టుదారాలతో నేసిన చీరను నల్లా విజయ్ అమ్మవారికి బహూకరించారు. వెండి బంగారం కలబోసిన నేసిన ఈ చీర దాదాపు 100 గ్రాములుండగా 45,000 వరకు ధర ఉంటుందని తెలిపారు. ఎన్నో రోజులుగా కోరుకుంటున్న తన మొక్కు నెరవేరినందుకు ఆనందం వ్యక్తం చేశారు. చీరలు నేయడంలో ఎన్నో ప్రయోగాలు చేసి విజయ్ గతంలోనూ గుర్తింపు పొందారు. అగ్గిపెట్టెల చీరను 5 గ్రాముల గోల్డ్ మరియు 10 గ్రాముల వెండితో అగ్గిపెట్టెల చీరను మరియు మరో బంగారు చీరను కూడా తయారు చేసి నిన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి వారికి ఇవ్వడం జరిగింది. అలాగే నేను గత 4 ఏళ్ల నుంచి అనుకున్న మన విజయవాడ అమ్మవారికి కూడా ఒక చీర రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో 5 గ్రాముల గోల్డ్ మరియు 10 గ్రాముల వెండి చీరను కూడా ఈనాడు మన విజయవాడ తగ్గదుర్గ అమ్మవారికి ఇవ్వడం జరిగింది. వారి అమ్మవారి ఆశీర్వాదాలు కూడా తీసుకోవడం జరిగింది. మెదక్ జిల్లా నార్సింగి మండలం నర్సంపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రజా యుద్ధ నౌక గద్దర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలన ప్రజలందరికీ అనేక హక్కులు కల్పించడం జరిగిందని, చదువుల వల్ల జ్ఞానం లభిస్తుందని, మగపిల్లలతో సమానంగా ఆడపిల్లల చదువుల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. చదువుకోవడం వల్ల జ్ఞానం లభించి ఉన్నత స్థాయికి చేరుకుంటారని గద్దర్ తెలిపారు. చదువుకున్న మేధావులు అన్ని వర్గాల ప్రజలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కల్పించాలని అన్నారు.
ఇనాం భూములకు పట్టాలు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం రైతులకు ఇబ్బందికరంగా ఉన్న ధరణి పూటలు ఎత్తివేయాలని, రెవెన్యూ పరంగా ఎలాంటి ఇబ్బందులు కావద్దని గద్దర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గద్దర్ పాడిన పాటలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో గద్దర్ డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్, డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పూడి కల్పన, జిల్లా అధ్యక్షులు దుబాస సంజీవ్, జైభీమ్ సంస్థ నాయకులు పాతూరి రాజు, మురళి, లత నరసింహులు, బిఎస్పీ జిల్లా అధ్యక్షులను సురేష్, ఎంఆర్పిఎస్ నాయకులు ప్రభాకర్, శ్రీనివాస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కౌలు భూమి పోయింది, పోయిందా? నీ ఇనాం భూములు పోయినాయి, మాన్యాలు పోయినాయి, ముస్లిం భూములు పోయినాయి, అన్ని పోయినాయి. అది వెనకట ఎవడికి పట్ట ఉందో వాళ్ళకే దాన్ని పాస్బుక్ వచ్చింది. మరి మీకు పాస్బుక్ రాకుండా మీకు లోన్ రాదు, మీకు డబ్బులు రావు. ఒకవేళ మీరు దాని మీద పోయిందనుకో, రేపు మీ భూములన్నీ మీ మాన్యాల అన్నిట్లలో నేను ఏం చేస్తాడు, వాడు వచ్చి ఎవడో నా సొంతానికి ఇచ్చేస్తాడు. నా సొంతానికి ఇచ్చేసి ఇప్పుడు నిన్ను వస్తుంది కదా పేపర్లా, నా సొంతానికి ఇచ్చేసాడు, నువ్వు ఫ్యాక్టరీ పెట్టుకోమంటాడు. వాడు ఆ కాగితం తీసుకొని వస్తాడు, ఆ కాగితంతో పాటు పోలీసు వాళ్ళని తెస్తాడు, ఆ కాగితంతో కలెక్టర్ గారు వాడు వస్తాడు. అప్పుడు ఎక్కడ పోతారు? కొట్టండి, చెప్పండి. అన్ని రద్దు చేయకుండా వీళ్ళకి లావణ్య పట్టాలు ఎట్లిస్తావు, ఎవరిస్తాడు? మెదక్ జిల్లా రామాయంపేటలో ఇటీవల ప్రజలకు పంపిణీ చేసిన రెండు పడక ఇళ్లలో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ మరియు కౌన్సిలర్లు నేడు పర్యటించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో గల సమస్యలను గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యలను రెండు రోజుల్లోగా జిల్లా కలెక్టర్తో జరిగే మీటింగ్లో చెప్పడం జరుగుతుందని, ప్రజల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ తెలిపారు. ఈ పర్యటనలో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ మరియు కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ కౌన్సిలర్స్, కమిషనర్ గారు, మేమందరం వచ్చి ఈ డబుల్ బెడ్రూమ్లు అయితే ఎవరైతే 250 మందికి ఇచ్చామో వాళ్లకు ఏమేం సౌకర్యాలు లేవు, ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయనే ఉద్దేశంతో వచ్చి అందరం కూడా చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా మా వార్డ్ ఆఫీసర్లు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో తెలియజేసుకుంటున్నారు. అదంతా కూడా మాకు ఎల్లుండి కలెక్టర్ గారు మీటింగ్ పెట్టాడు ఈ డబుల్ బెడ్రూమ్ దానికోసం. ఆ కలెక్టర్ గారికి ఇవన్నీ వివరిస్తాం. ఇది ఏఈపిఆర్ వచ్చాడు, కానీ ఆర్డబ్ల్యూఎస్ఏఈ వచ్చాడు, పిఆర్ఏఈ రాలేదు. ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా ఇవి సంబంధించిన వాళ్ళు ఏమేమి చేస్తారో వాళ్ళు చేయమంటాం. తక్కింది కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళి ఒక 15 రోజులు పడుతుంది. ఇది మొత్తం టోటల్ కావడానికి 15 రోజులు పడుతుంది. సభ్యులందరం కలిసి ఈ డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నావో దాంట్లో గ్యాప్స్ ఏమున్నాయి, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, తర్వాత డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ, అవన్నీ కూడా ప్రతి ఇంటింటికి మన మున్సిపాలిటీ సిబ్బంది పోయి వాళ్ళ డేటా కలెక్ట్ చేసుకుంటున్నాము. ఏ ప్రాబ్లం ఉందనేది దాన్ని కలెక్టర్ గారు మీటింగ్ ఉండడం వల్ల రేపు ఎల్లుండి 13th కలెక్టర్ గారు మాతో మీటింగ్ ఉంది కాబట్టి ఈ గ్యాప్స్ అన్నీ కూడా అక్కడ సార్ దగ్గర చెప్తే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసి ఐడెంటిఫై చేసి చేయడానికి వీలుగా ఈరోజు పర్యటించడం జరిగింది. నిజాంపేట మండల కేంద్రంలో నిజాంపేట గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో బస్టాండ్ పనులను గ్రామ సర్పంచ్ గేరిగండి అనుష లక్ష్మీ నరసింహులు, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ తరపున బస్టాండ్ నిర్మాణం చేపట్టామని, దీనికి గ్రామస్తులు, దాతలు సహకరించాలని కోరుతూ గ్రామ అభివృద్ధికే ప్రతి ఒక్కరూ తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొమ్మట బాబు, గ్రామ పంచాయతీ కార్యదర్శి నరసింహులు, మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, వార్డు సభ్యులు మావురం రాజు, ఆముదం రాజు, తిరుమల్ గౌడ్ స్వామి, తాడం తిరుపతి, బీఆర్ఎస్ నాయకులు రంజిత్ గౌడ్, ఎల్ రాములు గౌడ్, లక్ష్మణ్, శేఖర్, భూమా గౌడ్, ప్రణయ్ గౌడ్, పంజా బాబు తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల నుండి ప్రజలు ఎప్పుడు ఎప్పుడు చూస్తున్న కళ ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ప్రతి ఒక్క ప్రజలు సహకారంతో ప్రతి ఒక్క విషయంలో నిలబడి ముందుండి రూపాయల రూపకంగా కానీ ఏమంటారు కానీ లేకపోతే కనీసం నిలబడి గట్టిగా నిలబడి ముందు తీసుకోవాలని నేను వినియోగించుకుంటున్నాను. ప్రారంభించడం జరిగింది. దీన్ని ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటాను. దాతలు కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. కొత్త బస్ స్టాండ్ నిర్మాణం గురించి మా పాలకవర్గం తరపున స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఊరు గ్రామ ప్రజలందరూ సహకరించారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాను. టి
ఏఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర సర్కారుపై ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు దాడి కొనసాగుతుంది. పేపర్ లీకేజీ తతంగంలో వైఫల్యాన్ని కప్పుపుచ్చుకునేందుకు మంత్రి కేటీఆర్ బయ్యార ముక్కు అంశాన్ని తెరపైకి తెచ్చారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ ఆరోపించారు. ఒడిశా వైజాగ్ నుండి స్టీల్ ఫ్యాక్టరీలో తెలంగాణకు ఏం సంబంధమని ఆమె ప్రశ్నించారు. పేపర్ లీకేజీపై పోరాటం ఆగదని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి అభ్యర్థులకు పరిహారం ఇవ్వాల్సిందేనని బీజేపీ నాయకురాలు విజయశాంతి డిమాండ్ చేశారు. ఈ నెల 15న వరంగల్లో తలపెట్టిన నిరుద్యోగ మార్చుకు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. నిరుద్యోగులు దాదాపు 8-9 సంవత్సరాల నుంచి ఏ రకమైన ఎగ్జామినేషన్ లేకుండా ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్న వాళ్ళు ఏదో నోటిఫికేషన్ వచ్చిందని ఎగ్జామ్ రాసిన తర్వాత అవి కూడా సరిగా కండక్ట్ చేయకపోవటం వల్ల వాటిని రద్దు చేయటం, పేపర్లు లీకులు కావటం, దాని గురించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బాధ్యత తీసుకోలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఒక ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీగా ఉంటారు, వాళ్ళు బాధ్యత తీసుకోలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ కూడా బాధ్యత తీసుకోకుండా ఒక ఇద్దరు చిన్న స్థాయి ఉద్యోగులే ఈ పేపర్ లీకేజ్ కి బాధ్యులు అని చెప్పి తప్పుకొని తిరుగుతున్నారు. ఈ సిట్టుని నడిపిస్తున్నది ఒక సిట్టు చైర్మన్ లాగా కేటీఆర్ గారు అనేది అర్థమవుతుంది. 30 లక్షల మంది నిరుద్యోగులతో తెలంగాణ ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఆట వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతుంది. ఈ పేపర్ లీకేజ్ కి ప్రభుత్వం యొక్క అలసత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి రేపు వచ్చేటటువంటి 18వ తారీఖున ఇందిరా పార్క్ దగ్గర నిరసన దీక్ష కార్యక్రమం జరుగుతుందని చెప్పడం జరిగింది. నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో 2వ రోజు కంటి వెలుగు శిబిరంలో కంటి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ సౌజన్య మాట్లాడుతూ ఈ కంటి వెలుగు కార్యక్రమం రాంపూర్ గ్రామంలో ఓటర్ లిస్టు ప్రకారం జనాభా 795 పైసలకు ఉన్నారని ఈ కంటి వెలుగు ప్రోగ్రాం 4 రోజులు కొనసాగుతుందన్నారు. గ్రామ ప్రజలు తమ కంటికి సంబంధించిన కంటి పరీక్షలు నిర్వహించుకుని ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత కంటి అద్దాలు పొందాలన్నారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్యాంపు ఇన్ఛార్జి ఉజ్వల రాణి, అఫ్తలిబిక్ సాగర్, డిఈఓ వాసవి, ఏఎన్ఎంలు కళ్యాణి, అంజలి, ఆశావర్కర్లు పుష్ప, రేఖ, స్వప్న గ్రామస్తులు పాల్గొన్నారు. ఇక్కడ రాంపూర్ గ్రామంలో కంటి వెలుగు ప్రారంభించడం జరిగింది. టోటల్ పాపులేషన్ వచ్చేసి 795. నిన్న ఎంతమందికి చూడబడింది అంటే 233 మందికి చూడబడింది. ఇక్కడ ప్రజలందరూ ఈ కంటి వెలుగు శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు.